कल्याण आंध्र प्रदेश कुमारस्वामी कागलरा एपी राजकीयालो किंग मेकर पात्र की सरिपोतारा मुक्कोडपु पोरु जर्गिते जनसेन जेंडा एगुरुतुंदा पीके मद्दतु दक्किन वाळ्ळे गद्दनेक्कगलिगे परिस्थिति वस्तुंदा कर्नाटकलो पदेळ्ळुगा चक्रं तिप्पुतुन्न कुमारस्वामी पात्रनु एपीलो पवन कल्याण पोषिस्तारा అక్కడ బొక్కలికల మాదిరిగానే ఇక్కడ కాపుల సత్తాను చాటేందుకు పవర్ స్టార్ పవర్ సెంటర్ గా మారుతారా ఈ చర్చ చాలా కాలంగా ఉంది కానీ పవన్ కళ్యాణ్ తీరు దానికి తగ్గట్టుగా ఉందా అంటే అనుమానమే కర్ణాటకలో జెడిఎస్ నాయకుడు హెచ్టి కుమారస్వామి తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు స్వల్పకాలంలోనే రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు జెడిఎస్ సారథిగా అక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు గడిచిన 15 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ కర్ణాటక రాజకీయాలు తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో సక్సెస్ కాగలుగుతున్నారు ఇదంతా బొక్కలిక కులంలో జెడిఎస్ కున్న బలం ఆధారంగానే జరుగుతుంది కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనే బలంగా ఉన్న ఆ కులం ఓట్ల సహాయంతో రైతాంగ పార్టీగా జెడిఎస్ రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతుంది సరిగ్గా అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తీరును కూడా చూడొచ్చు కేవలం కుమారస్వామి మాదిరిగా తండ్రి వారసత్వం లేకపోవడం ఒక్కటే పవన్ కళ్యాణ్ కున్న లోటు ఒక రకంగా అది బలంగా కూడా భావించాల్సి ఉంటుంది ఇంకా చెప్పాలంటే కుమారస్వామిని మించిన సినీ ఇమేజ్ పవన్ కళ్యాణ్ సొంతం రాజకీయాల్లో అత్యంత బలమైన ఫాలోయింగ్ ఉన్న తెలుగు నేతల్లో పవన్ కళ్యాణ్ టాప్ లో ఉంటారు అలాంటి నాయకుడు తన సొంత మార్క్ చూపుతూ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగే స్థాయి కలిగి ఉన్నప్పటికీ కుమారస్వామి మాదిరిగా పవర్ పొలిటిక్స్ లో సత్తా చాటలేకపోవడం విశేషమే పవన్ కళ్యాణ్ వరుసగా 3 ఎన్నికల్లో ప్రత్యక్షంగా రాజకీయ తెర మీద కనిపించారు అంతేకాదు గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేశారు 2014 లో చంద్రబాబు సీఎం కావడంలో పీకేది ముఖ్య పాత్ర 2019 లో టీడీపీ ఓటమికి కూడా పవన్ కళ్యాణ్ది కీలక భూమిక అంతటి సత్తా ఉన్నప్పటికీ దాన్ని తన సొంత బలాన్ని చాటేందుకు తగ్గట్టుగా వినియోగించుకోలేకపోతున్నారనే వాదన బలంగా ఉంది కర్ణాటకలో జెడిఎస్ మాదిరిగానే ఏపీలో జనసేనకు కూడా బలమైన కులంలో గట్టిపట్టుంది కాపుల్లో తిరుగులేని ఆదరణ ఉంది కానీ బొక్కలిగలను ఓట్లుగా మలుచుకోవడంలో జెడిఎస్ విజయవంతమవుతోంది అదే సమయంలో కాపులను తన వైపు తిప్పుకోవడంలో పవన్ కళ్యాణ్ ఫలితాన్ని సాధించలేకపోతున్నారు కర్ణాటకలో బొక్కలిగలు కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో మాండ్య రీజియన్లోని జెడిఎస్ జెండా ఎగురుతోంది ఏపీలో కూడా కోస్తాలోని కొన్ని జిల్లాల్లోని కాపులు కేంద్రీకృతమై ఉన్నారు అయినా అక్కడైనా జనసేన జెండా రెపరెపలాడలేకపోతుంది అంటే దానికి కారణాలను జనసేన గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది రాజకీయ పాఠాలను తండ్రి నుంచి నేర్చుకుని వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా అన్వయించడంలో కుమారస్వామి రాణిస్తున్నారు కానీ సినీ తెర మీద అభిమానులను అలరించి రాజకీయ క్యాడర్లా వారిని మళ్ళించి పొలిటిక్స్ లో మెప్పించాలనే విషయంలో పవన్ కళ్యాణ్ పైచేయి సాధించలేకపోతున్నారు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కర్ణాటకలో జెడిఎస్ కింగ్ మేకర్ అనే అభిప్రాయం ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి ఈ అంచనాలన్నీ నిజమైతే మరోసారి కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠానికి చేరువైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మరి అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ రేంజ్ కి వెళ్ళడం లేదన్నది ఆసక్తికరం కుమారస్వామి కన్నా ఒక ఇంచు ఎక్కువగానే ఫాలోయింగ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ జెడిఎస్ కన్నా బలమైన క్యాడర్ ఉన్న పార్టీ జనసేన అయినా ఎందుకు జనసేనకు కనీసం కింగ్ మేకర్ పాత్ర దక్కడం లేదన్నది ఆలోచించాల్సిన అంశం పక్క రాష్ట్రంలో కుమారస్వామి పొలిటికల్ వ్యూహాలను పవన్ కళ్యాణ్ కూడా అనుసరించగలిగితే కొంత ఫలితం దక్కే అవకాశం ఉంది అందుకు భిన్నంగా ఇంతకాలం సాగుతున్న చందానే వ్యవహరిస్తే అంతకు మించిన ఫలితాలు వస్తాయని చెప్పలేం తొలుత కింగ్ మేకర్గా ఆ తర్వాత కింగ్గా ఎదగాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్లో మొదలైతే తప్ప కర్ణాటక రాజకీయాల మాదిరి ఏపీలోను త్రిముఖ పోరుతో రాజకీయ వాతావరణం మారేందుకు అవకాశం లేదు చూద్దాం పవన్ కళ్యాణ్ పాఠాలు నేర్చుకుంటారా ట్రయాంగిల్ ఫైట్ కి తెరలేపుతారా ఏపీ కుమారస్వామి అనిపించుకుంటారా పొలిటికల్ పవర్ స్టార్ అవ్వగలుగుతారా